బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని కుమారుడు భగీరథ్ అతను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు ఆయన వ్యవహారం చిలికి చిలికి అవుతా ఉంది అనవసరంగా ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ దీంట్లో జోక్యం చేసుకుని వాళ్లకున్న ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ భగీరథని బండి సంజయ్ కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నాడు అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడి పేరు శ్రీరామ్ వాళ్ళిద్దరూ బాగా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ఆ శ్రీరాము ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఒక ఆడపిల్ల ఆమె ఎవరు మరొక స్నేహితుడి యొక్క చెల్లెలు వీతను శ్రీరామ్ ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పటం మెసేజ్లు పెట్టడం ఆమెను ఇబ్బంది పెట్టి ఆ తెల్లవారుజామున ఆ పిల్ల అన్నకు చెప్పింది అన్న భగీరథ్ ఇద్దరు కూడా ఈ శ్రీరామ్ దగ్గరకు వచ్చి ఏమ్రా పని నువ్వు ఒక ఆడపిల్లను పట్టుకుని ఐ లవ్ యూ అంటావా ఆమెను వేధింపులు గురి చేస్తావా ఆమె టార్చర్ పెడతావా ఏమైనా నీకు సమంజసమైనా నువ్వు మాలో ఉండు స్నేహితుడిగా ఉంటూ ఒక ఆడపిల్లని వేధింపులకు గురి చేస్తావా అని ప్రశ్నించారు అతను సమాధానం సమాధానం ఇస్తే భగీరథ్ బండి సంజయ్ కుమారుడు ఏ ఆడపిల్ల అన్న ఆగ్రహ వేషాలతో నాలుగు పీకార్ వాణ్ణి అప్పుడు అతను సోయలోకి వచ్చాడు తను చేసిన తప్పు తెలుసుకున్నాడు ఒక ఆడపిల్లని వేధిస్తే అది నాన్ బైలబుల్ కేసు అవుతుంది నిర్భయా చట్టం కింద అతను జైలుకి వెళ్తాడు కాలేజీలో సీటు కోల్పోతాడు ఉద్యోగ నియామకాలకు అర్హత కోల్పోతాడు ఇటువంటి ఘోరమైన తప్పు చేసి రెండు పీకేసరికి అతను సోయలోకి వచ్చి సారీ అన్న తప్పు అయిపోయింది నేను పెద్ద మనసుతో క్షమాపణ చెప్తాను అమ్మాయికి కూడా క్షమాపణ చెప్తాను మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను అని చెప్పడం జరిగింది ఇది జరిగింది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఇరవై రెండున ఈ సమస్య సమసిపోయింది మళ్ళీ బండి సంజయ్ని ప్రధానమంత్రి రెండవ రోజు అంటే పదిహేడు జనవరి రెండవ రోజు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ యొక్క పనితీరుని ఆయన చేసిన ప్రజా సంగ్రామ యాత్రను పొగుడుతూ ఆయన ఆకాశానికి ఎత్తేసి బండి సంజయ్ బాటలో మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి యాత్రలు పాదయాత్రలు చేయాలి మీరు తెలంగాణ రాష్ట్రం వెళ్ళి అధ్యయనం చేయండి అని ఆయన పది మందికి సలహాలు ఇవ్వటం ఈ బండి సంజయ్ వ్యవహారం జాతీయ మీడియాలో అన్ని ప్రాంతీయ భాషల్లో ఈరోజు బండి సంజయ్ ఒక హీరో అయ్యాడు ఎందుకంటే ప్రధానమంత్రి ఆయన గురించి మాట్లాడటం అనేది సామాన్యమైన పని కాదు ప్రధానమంత్రి ఎవ్వరి గురించి పొగడ్తలు ఉండవు ఆయన ఎంత గట్టిగా పనిచేసినా ఎంత బాగా పనిచేసినా ఆయన మనసులో పెట్టుకుంటాడు బాగా అంటే గరిష్టంగా అంటే భుజం మీద తడతాడు భుజం మీద తట్టాడంటే బాగా చేస్తున్నామని ఇది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏదో రకంగా బండి సంజయ్ యొక్క ప్రతిష్ట దిగజార్చాలనే ఒక వ్యూహంతో ఎప్పుడో సమసిపోయిన విషయం పైగా శ్రీరామ్ అనే కుర్రాడు నిన్ననే ఎప్పుడైతే పోలీసులు దిండి దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారో ఆయన ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు ఏమని శ్రీరామ్ అతనే తన్నులు తిన్న వ్యక్తే బాధితుడే పెట్టాడు ఇది ఎప్పుడుదో పాత కేసు ఆ రోజుతో అయిపోయింది నేను పడుతున్నాను నేను తప్పు చేశాను ఒక ఆడపిల్లని తెల్లారుజు తెల్లవారుజామున వేధింపులు గురి చేయటం తప్పే నన్ను రెండు పీకారు పీకిన తర్వాత నాలో పరివర్తన వచ్చింది మళ్ళీ మేమంతా కలిసిపోయాం బండి సంజయ్ కుమారుడు భగీరథు లే ఏ అమ్మాయిని అయితే నేను వేధింపులకు గురి చేశాను అమ్మాయి అన్న మేమంతరం కూడా రోజున చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాం మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు మళ్ళీ ఈ రోజున ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఇది పోలీసులు వైరల్ చేస్తున్నారా లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైరల్ చేస్తున్నారా ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని ఆ వీడియోలో ఏముందంటే బండి సంజయ్ కుమారుడు తన స్నేహితుడు ఏ ఆడపిల్లనైతే అవమానపరిచాడో వేధింపులు చేశాడో ఆ పిల్ల యొక్క అన్న వాళ్ళిద్దరూ ఈ శ్రీరామ్ అనే వ్యక్తిని వాళ్ళు నాలుగు పీకుతున్నారు అది వీడియో తప్పేం లేదు ఈ నేటి సమాజంలో పోలీసులు నమ్ముకుంటే వాళ్ళు ఏం చేయరు దేహశుద్ధే కరెక్ట్ పరిష్కారం మహిళ పట్ల గౌరవం లేకపోయినా తెల్లవారుజామున ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటావా మెసేజ్లు పెడతావా వేధింపులకు గురి చేస్తావా అది లవ్ అనేది రెండు పక్కల ఉండాలి వన్ సైడ్ లవ్ ఉండకూడదు కనుక దేహశుద్ధి చేయటం కరెక్టే అని ఎవరైనా భావిస్తారు ఆ పరిస్థితిలో అమ్మాయి అన్న కానీ అమ్మాయి తండ్రి కానీ ఎవరున్నా అదే చేస్తారు కనుక పోలీసులు దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలు మురిగిన విధంగా ఉంటుంది వాళ్ళ చర్యలు ఇప్పుడు ఏమీ లేని దాన్ని కాలేజీ యాజమాన్యంతో ఫిర్యాదు చేయించారు ఇది ఎట్లుందంటే శ్రీరామనేవాడు తన్నులు తిన్నాడు మేము రాజీ పడ్డాం నాలో పరివర్తన పరివర్తనొచ్చింది పశ్చాత్తాపడుతున్నానని చెప్తే కందకు లేని దురద కేలా అన్నట్టు ఈ కన్ కట్టిపేటకెందుకు కందకలేని దురద అనే విధంగా ఈ కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళతో ఫిర్యాదు ఇప్పించి కాలేజీ నుంచి సస్పెండ్ చేసి ఎన్ని చేసినా బండి సంజయ్ స్ప్రింగ్ లాంటి వాడు మీద కాలు పెట్టి తొక్కితే కాసేపు ఆనందం ఉంటుంది స్ప్రింగును తొక్కాను తొక్కానని కాలు తీయగానే ఆకాశం అంత ఎగురుతాడు కనుక బండి సంజయ్ యొక్క ఆయన యొక్క వేగాన్ని ఆయన యొక్క కార్యకలాపాలని ఎవ్వరు కూడా నియంత్రించలేరు ఆయన రోజు రోజుకి రోజు రోజుకి స్పీడ్ పెంచి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించే వరకు కేసీఆర్ ఆ ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళే వరకు ఆయన నిద్రపోడు కనుక ఇది కాలేజీ యాన్యమాన్యం వాళ్ళు కనీసం పద్ధతి పాటించాల నోటీస్ ఇవ్వలేదు సహజ న్యాయ సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు న్యాయశాస్త్రం ప్రకారం అవి నోటీస్ ఇవ్వలేదు కౌన్సిలింగ్ చేయలేదు తల్లిదండ్రులకు సమాచారం లేదు ఏదో కాగితం మీద రాసిస్తే ఈ పోలీసులు కూడా దున్నపోతు ఈయనెందంటే దూడను కట్టేయండి అనే చందాన వాళ్ళు దీనికి ర్యాగింగ్ చట్టం కలిపారు ఇక్కడ ర్యాగింగ్ ప్రసక్తే ఉంది ర్యాగింగ్ నిషేధ చట్టంలో సెక్షన్లు ఐపీసీ మూడు వందల ఇరవై మూడు ఐపీసీ మూడు వందల నలభై ఒకటి ఐపీసీ ఐదు వందల నాలుగు ఐపీసీ ఐదు వందల ఆరు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద దుండిగల్ పోలీసులు దీన్ని బాలానగర్ డీసీపీ పర్యవేక్షణలో ఈ కేసు నడుస్తూ ఉంది అయితే బండి సంజయ్ ఒక మాట అన్నాడు ఆ రోజు ఒక వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి కేసీఆర్ మనవుడు హిమాన్షు యొక్క శరీరాన్ని గురించి ఆయన బరువు గురించి విమర్శిస్తే ఆనాడు బండి సంజయ్ హిమాన్షుని విమర్శించడం తప్పు రాజకీయాల్లో కుటుంబ సభ్యులను పిల్లలను వాళ్ళను విమర్శించడం తప్పు అని ఆ రోజు హిమాంషుకు మద్దతుగా మాట్లాడాడు అని కేసీఆర్ మనవణ్ణి సమర్థించాడు ఏ నాయకుడైతే ఆ రోజున భారతీయ జనతా పార్టీకి సన్నిహితగా ఉన్నాడో అయినా కూడా ఏ మొహమాట పడకుండా పిల్లల విషయంలో మనం సమయం పాటించాలి అయినా మనం ఆ మనవడి యొక్క దేహాన్ని గురించి మనవడి యొక్క వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడటం రాజకీయాల్లో సమంజసం కాదు అని ఆ రోజు మాట్లాడాడు ఈరోజు కూడా బండి సంజయ్ దమ్ముగా చెప్తున్నాడు నా కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టాలను ఉల్లంఘించి ఉంటే నేనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను కానీ ఇదంతా కూడా నన్ను తొక్కేయటానికి కుట్ర నా ప్రతిష్ట ఒక పక్క ప్రధానమంత్రి పొగడతలతో ముంచేస్తుంటే ప్రజాసంగ్రామ యాత్ర కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ నమూనాను అమలు చేయడానికి సిద్ధమవుతుంది ఈ ప్రజాసంగ్రామ పాదయాత్రలో దేశమంతా ప్రారంభమైతే ఈ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది ఒక ఈర్ష్యతో ఒక కక్షతో కావాలని ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో ఎప్పుడో సమసిపోయిన సమస్యని మళ్ళీ తెరమైకి తెచ్చి ఈ రోజున ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందనే విమర్శలున్నాయి ఏదేమైనా బండి సంజయ్ హైకోర్టులో ఈ సమాచారాన్ని పెట్టి ఈ కేసు రద్దు చేయాలని వాళ్ళు కాలేజీ యాజమాన్యం పద్ధతి ప్రకారం ఏ ప్రొసీజరు ఫాలో కాలేదని చెబితే హైకోర్టు తప్పకుండా జోక్యం చేసుకుని సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆ శ్రీరామ్ అనే వ్యక్తి దగ్గర స్టేట్మెంటు వాంగ్మూలము నమోదు చేస్తే శ్రీరామ్ చెప్పింది ఫైనల్ కాలేజీ యాజమాన్యం కాదు కాలేజీ యాజమాన్యానికి ఏం సంబంధం లేదు తన్నులు తిన్నవాడు బాధితుడు శ్రీరామ్ నాకేమీ లేదు నేను తప్పు చేశాను ఒక ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాను దానికి పశ్చాత్తాపం చేస్తున్నా అని చెప్తే బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద కేసు పెట్టడం అనేది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము తనానికి ఒక సూచికగా భావించాలని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా త్వరలో బండి సంజయ్కి రాజయోగం ఆయన ప్రాప్తి ప్రాప్తిస్తుంది రాజయోగం కింద ఆయన కేంద్ర క్యాబినెట్లో మంత్రి కాబోతున్నాడు మంత్రి అయి తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అంతమై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కమలం వికసించే విధంగా అడుగులు వేస్తున్నాడు బండి సంజయ్ ఆయన స్పీడుని ఆయన వేగాన్ని నిలువరించే శక్తియుక్తులు బీఆర్ఎస్ పార్టీకి లేవు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా పిల్లల్ని రాజకీయంలోకి లాగకూడదు అనే ఒక సందేశం బండి సంజయ్ చెప్తుంటే బండి సంజయ్ కంటే ముప్పై సంవత్సరాలు ఎక్కువ అనుభవం కలిగిన కేసీఆర్ ఆయనకి విజ్ఞత లేదా నీ మనవడి గురించి విమర్శ చేసినప్పుడు మరొక్కసారి ఆ వీడియోలు తీసుకోండి చూడండి ఆయన ఏం మాట్లాడండి పిల్లల్ని రాజకీయాల్లోకి లాగకూడదు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే రాజకీయాల్లో లేరో రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యుల గురించి ఎవ్వరూ కూడా వాళ్ళపై విమర్శలు చేయటం సభ్యత కాదు ప్రజాస్వామ్య విలువల ప్రకారం రాజకీయాల్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడచ్చు కేసీఆర్ కుటుంబంలో కవిత గురించి మాట్లాడచ్చు చిన్నపిల్లల గురించి మాట్లాడకూడదు ఈ భగీరథ వ్యవహారము బండి సంజయ్ కుమారుడి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్గా ఇది అనాలోచిత చర్యగా భావిస్తున్నారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కొండ మీద రాయి కిందకు దొర్లుతూ ఉంటే కాలు అడ్డం పడితే ఆగదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పతనం కొండ మీద రాయి ఎలా స్పీడ్గా దొర్లుకుంటూ వస్తుందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గట్టి హెచ్చరికలు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి జారీ చేస్తున్నారు ఆయన రాబోయేది మేమే ప్రభుత్వంలోకి పోలీసులు కూడా విచక్షణ లేకుండా చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని గౌరవించకుండా వాళ్ళు చెప్పారని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు ఇరవై మూడు నవంబర్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం మా దగ్గర పనిచేయవలసిన అవసరం ఉంటుంది పోలీసులు ఎప్పుడు కూడా తటస్థంగా వ్యవహరించాలని శుతిమెత్తగా పోలీసులు కూడా బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది